నా పేరు శేఖరు, మాది పల్లెర్ల గ్రామము, ఆత్మకూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను ఒక 3 ఎకరాలు శబ్నం అనే ఒడ్లు వరి పెట్టాను. ఇది ఒక 15 రోజుల తర్వాత పిలకలు చాలా బాగా వచ్చినాయి. ఈ శబ్నము ఇప్పుడు వరి కూడా అయ్యింది. ఇక్కడ ఈ గొలుసు కూడా చాలా 250 నుంచి 300 గింజల దాకా కనిపిస్తున్నాయి. లెక్క పెడితే ఈ గింజలన్నీ చాలా బాగుంది. దిగుబడి కూడా చాలా దిగుబడి వస్తుంది అనుకుంటున్నాము. 35 నుంచి 40 క్వింటాలు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈ ఒడ్లు మరి ఈసారి మన మా పక్కన రైతులకు కూడా శుభ్రమైన ఒడ్లు పెట్టాలని చెప్తున్నాను. చాలా బాగుంది సీడ్ అయితే. నా పేరు సులేదన్ రెడ్డి, మాది గౌసన గారు, మండలం భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము ఈ వానాకాలంలో ఒక 5 ఎకరాలు నాటేశాము. ఆ నాటులో వరి రకము బయోసీడ్ వారి శబ్నాన్ని ఎంచుకొని నాటేశాము. వాటికి ఒక కర్రకి 15 నుంచి 20 పిలికలు వచ్చాయి. పిలికలో ప్రతి ఒక్కదానికి గొలుసు ఉంది. గొలుసులో 250 నుంచి 300 గింజలు ఉన్నాయి. ఈసారి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. ఈ అధిక దిగుబడి రావాలంటే బయోసీడ్ వారి శబ్దాన్ని ఎంచుకొని వేయగలరని కోరుకుంటున్నాను. నా పేరు నాగేష్, గ్రామం గౌస్నగర్, మండలం భువనగిరి, జిల్లా భువనగిరి యాదాద్రి. ఈ వర్షాకాలం బయోసీడ్ హైబ్రిడ్ వారి శబ్నం అనే సీడు విత్తనం ఒక పిలక వేస్తే 15 నుంచి 20 25 వరకు పిలకలు వచ్చినాయి. గింజలు కూడా 250 నుంచి 350 వరకు గింజలు వచ్చినాయి. ఇలా తాలు కూడా ఏం పోలేదు. ఒక ఎకరానికి వచ్చేసి 35 నుంచి 45 క్వింటాల వరకు వస్తుందని ఆశిస్తున్నా. మా తోటి రైతులు కూడా ఈ శబ్నం అనే హైబ్రిడ్ బయోసీడు వాడి అధిక దిగుబడులు లభ్యత పొందుతారు కానీ మనవి చేస్తాం. నా పేరు నరేందర్ రెడ్డి, బైల్వంపురం విలేజ్, మండల్ వల్గొండ, డిస్టిక్ భువనగిరి. శబ్నం సీడు 5 ఎకరాలు వేసినాను. 16 నుంచి 18 పిలకలు వేసినాయి. ఒక్కొక్క కంకుకు 250 నుంచి 280 గింజలు పెట్టినాయి. 35 క్వింటాల నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. ఆ తోటి రైతులను గిట్ట పెట్టుకోవాలని కోరుతున్నాను. బయోసీడు శబ్నం విత్తనం బాబా తెచ్చినాం. ఒక్క పిలకకైనా కానీ 15 నుంచి 20 పిలకలు వచ్చినాయి. ఒక గొలుసు లెక్క పెట్టినా కానీ 250 కాంచేలి 300 గింజలు వచ్చేసినాయి. ఒక్క గొలుసుకైనా కానీ ఇంత తాళ్ళు లేకుండా అన్ని గట్టి ఇత్తులే కాసినాయి. కనీసం మేము 35 క్వింటాల కాంచేలి 40 క్వింటాల దాకా అవుతుందని అనుకుంటున్నాం. ఈ సీడు శబ్నం ఎవరైనా వెక్కి మరీ కోరుకోవాలని దయచేస్తాం. వీరస్వామి, నేను మాది పాముకుంట రాజపడ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది బయోసీడ్ వారి శబ్దం అనే కంపెనీ తీసుకొచ్చి నేను ఒక 5 ఎకరాల దాకా పెట్టిన. 5 ఎకరాలు కూడా ఒక సమానంగా వచ్చింది. గొలుసులు కూడా చిన్న గొలుసు కానీ పెద్ద గొలుసు కానీ సమానంగా ఉన్నాయి కానీ ఒక్కొక్క గొలుసుకు దాదాపుగా 250 నుంచి 300 గింజ దాకా వచ్చేసింది. దాదాపుగా 30 నుంచి 40 కూడా రావచ్చు. గొలుసు మాత్రం సూపర్గా పెద్దగా నేడిసింది. ఇత్తు వదనుకున్నది, పొడుగున్నది గింజ. రైతులకు మాత్రం చాలా మేలు జరిగేటువంటి రకం అనేది అనిపిస్తుంది నాకైతే. రైతులు లాభాల బాటలో పోతారని నేను ఆశిస్తున్నా. నా పేరు కొత్త సత్తయ్య, గ్రామం నాగిరెడ్డిపల్లి, మండల్ భువనగిరి, జిల్లా యాదాద్రి. నేను బయోసీడ్ శబ్దాన్ని వాడినాను. చాలా బాగా వచ్చింది. పిలకలు 15 20 పిలకలు వచ్చినాయి. ఒక కంకి 250 నుండి 350 గింజల వరకు ఉన్నది. 3 ఎకరాలు దాకా పెట్టాను. చాలా బాగున్నది. బయోసీడ్ శబ్దం చాలా బాగుంది. నా పేరు రామహరి, మాది బైల్వంపురం ఊరు, వెలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను దాదాపు 6 ఎకరాలు శబ్నం సీడ్ తెచ్చిపెట్టిన హైబ్రిడు. బాగుంది. ఒక 20 పిలకల నుంచి 22 25 పిలకల వరకు వచ్చింది. ఒక గొలుసు కంకికి 250 నుంచి 300 వరకు ఒడ్లున్నాయి. బాగుంది సీడ్ ఇది. అందరు రైతులు ఇది యాసింగ్ కూడా ఇది తీసుకోవాల్సిందిగా నా సలహా. పంట మాత్రం దిగుబడి బాగుంది.